నా పేరు మొక్కపాటి రాంబాబు అండి. ఏలూరు జిల్లా ఐరిపల్లి మండలం అడేనకలం. తైవాన్ జామతోట వేసామండి. కానీ ఈ పొండేగ సమస్య ఎక్కువ ఉంది సార్. పొండేగ అయితే మామూలుగా మాకు పురుగు మందులతో కంట్రోల్ అవ్వలేదు సార్. వీక్లీ వన్స్ స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వలేదు సార్. జామతోట తీసేద్దాం అనే పరిస్థితి ఎందుకు వేసామా, తీసేద్దాము, ఇంకా మనం చేయలేము, దీన్ని కంట్రోల్ చేయమనే పరిస్థితికి వచ్చామండి. ఏదో పేస్ట్ ఉంది సార్ ఆకర్షణ, అది పెడితే కంట్రోల్ అవుతుందని చెప్పి మేము యూట్యూబ్లో చూసాం సార్. మేము తెప్పించుకున్నాం సార్, ట్రయల్గా తెప్పించుకున్నాం సార్. తెప్పించుకుని ట్రయల్గా ఓ 4 ఏకర్స్ పెట్టామండి. నేను మందు కలుపుతుంటే ఆ డబ్బా దగ్గరికి వచ్చి మామూలుగా ఈ వాళ్ళటం కలిపినప్పుడు ఆ తిని చనిపోయి రియల్గా చూసిన తర్వాతే నేను నమ్మాను సార్. పోతవ దశ నుంచి పెంద దశ నుంచి పెట్టుకుంటే 100% కంట్రోల్ అవుతుందన్నారు సార్. అలా మేము చేస్తా వచ్చామండి, ఇవాళ 100% కంట్రోల్కి వచ్చామండి. అది నేను రైతు అనుభవంగా చెప్తున్నాను నేను. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి, నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము ఒట్టిగుడి పాడంలో ఉన్నాము. ఇది ఆగిరిపల్లి మండలంకి వస్తుంది, ఏలూరు డిస్టిక్. మనతో పాటు 18 ఎకరాలు జామ సాగు చేస్తున్న రైతు ఉన్నారు, ఆయన పేరు రాంబాబు గారు. నమస్కారం అండి రాంబాబు గారు. నమస్తే సార్. అయితే ఎన్ని ఎకరాల్లో మీరు చేస్తున్నారండి? 25 ఎకరాలు జామతారు సార్. నాది 25 ఎకరాలు. ఈ ఊర్లో 18 ఎకరాలు, అడినక్కంలో 10 ఎకరాలు సార్. 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు. అవును సార్. ఓకే, అయితే మీకు జామ తోటలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఇందులో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయండి? మామూలు నాటు జామ తోట సమస్యలు ఏమి సార్, దిగుబడి తక్కువ ఉండేది. తైవాన్ జామ తోట వేసామండి, దిగుబడి బాగుంది. కానీ ఈ పండుగ సమస్య ఎక్కువ ఉంది సార్. పండుగతో పాటు ఇంకేమన్నా వివిధ రకాలైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? పండుగ పిండి నల్లి ఉంది సార్. పిండి నల్లి? అవును సార్. అది మీకు పిండి నల్లిని ఎలా నివారించుకున్నారండి? పిండి నల్లిని మామూలుగా పురుగు మందులు కొట్టి కంట్రోల్ చేసుకుంటున్నాం సార్. పండుగ అయితే మామూలుగా మాకు పురుగు మందులతో కంట్రోల్ అవ్వలేదు సార్. మేము మలాథియాన్ లాంటి మందులు వాడాము, అయినా కూడా అది వీక్లీ వన్స్ స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వలేదు సార్. జామ తోట తీసేద్దాం అనే పరిస్థితి ఎందుకు వేసామా, తీసేద్దాము, ఇంకా మనం చేయలేము, దీన్ని కంట్రోల్ చేయమనే పరిస్థితికి వచ్చామండి. ఈ లోపల ఏదో పేస్ట్ ఉంది, అది కొత్తగా వచ్చింది, అది పెడితే కంట్రోల్ అవుతుందని చెప్పి మేము యూట్యూబ్లో చూసాం సార్. అయితే ఆ యూట్యూబ్లో మీరు చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరిందా అండి? నమ్మకం కుదిరి మేము తెప్పించుకున్నాం సార్. ఓకే, వాస్తవానికి ఏంటంటే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది, పండుగ మీద ప్రభావం చూపిస్తున్నది అని మీకు తెలిసింది? మేము తెప్పించుకున్నాం సార్, ట్రయల్గా తెప్పించుకున్నాం సార్. ఓకే, తెప్పించుకుని ట్రయల్గా 4 ఏకర్స్ పెట్టామండి. పెడితే 80% కంట్రోల్ అయిందండి. పెట్టిన మొదటిసారి 80% కంట్రోల్ అయిందండి. తర్వాత వారు చెప్పిన వీడియోల ప్రకారం ప్రతి 20 రోజులకి వర్షాలు పడినప్పుడు కొంచెం 15 రోజులకు ఒకసారి కూడా పెట్టుకుంటే మీకు పోతవ దశ నుంచి పెంద దశ నుంచి పెట్టుకుంటే 100% కంట్రోల్ అవుతుందన్నారు సార్. అలా మేము చేస్తూ వచ్చామండి, ఇవాళ 100% కంట్రోల్కి వచ్చామండి. ఏటీజీసీ వాళ్ళది ఆకర్షమి లేకపోతే తైవాన్ జామతో తీసేయటమేనని అనుకున్నాం సార్. ఇవాళ మా తోటలు నిలబెట్టుకున్నామండి. పొండియ నష్టం 5%కి వచ్చేసింది సార్. 95% మామూలుగా మేము క్రాప్ను రక్షించుకోగలుగుతున్నాం సార్. ఎన్నిసార్లు తెప్పించుకున్నారండి ఈ ప్రోడక్ట్? నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ ఒక 6 టైమ్స్ తెప్పించుకున్నాను సార్. ఓకే, ప్రతి 20 రోజులకు పెడుతున్నారా లేకపోతే 30-35 రోజులకు చెప్పి? లేదు సార్, మామూలుగా సివియర్గా ఉన్నాడు వర్షాలు పడే టైంలో 15 డేస్కి పెడుతున్నాను సార్, లేదంటే 25-30 డేస్కి పెడుతున్నాం అండి. ఓకే, అయితే మీరు ఇలా పెట్టడం వల్ల మీరు పెట్టిన తర్వాత ఆ పండు ఈగ వచ్చి వాలి దాన్ని తిని చనిపోవడం ఏమన్నా చూసారా? అదంతా మేము రియల్గా చూసాం సార్. నేను వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నాను సార్. నేను చూడకుండా నేను ఊరికి అపోహగా నేను ఆ మందు వాడతలేదు సార్. ఆకర్షణ వాడతలేదండి. రియల్గా మామూలుగా నేను చనిపోవడం చూసి నేను మందు కలుపుతుంటే ఆ డబ్బా దగ్గరికి వచ్చి మామూలుగా అవి వాడటం రీజెంట్ కానీ లేకపోతే కలిపినప్పుడు ఆ తిని చనిపోయి రియల్గా చూసిన తర్వాతే నేను నమ్మాను సార్. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు 95% తగ్గిందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఖచ్చితంగా. వేరే కెమికల్ ఏం మందు వాడలేదు? వేరే కెమికల్ ఏం వాడతలేదు సార్. ఇది ఆకర్షమి వాడిన తర్వాత? ఆకర్షమి వాడుతున్నాం సార్. వాడిన తర్వాత మీరు వేరే కెమికల్ ఏమన్నా వాడారు? ఏం వాడతలేదు సార్. అయితే మీ కెమికల్ మందు మొత్తం ఆదాయం? మొత్తం ఆపేసారు సార్. నా స్ప్రేయింగ్ అంతా, నా ట్రాక్టర్, నా మనుషులు ఇదంతా ఆగిపోయింది సార్. అవన్నీ చాలా ఎక్కువ వచ్చాయి సార్. అసలు ఎన్ని పెట్టినా కూడా ఉపయోగం లేదండి. 45-50% కాయలు మాత్రమే మనకు పనికి వచ్చాయండి. ఇవాళ 90-95% కాయలు మనకు పనికి వస్తున్నాయంటే ఆకర్షణ వల్లే పనికి వస్తుంది సార్. ఓ 5 టైమ్స్ పెట్టుకుంటే ఈ సీజన్ వెళ్ళిపోతుంది. సీజన్కి ఒక 5 సార్లు పెడుతున్నాం. దానికి దాని నుంచి వచ్చే మీకు రాబడి ఎంత ఉంటుందండి? రాబడి బాగానే ఉంటుంది కదా సార్. మామూలుగా ఖర్చు తగ్గిపోయింది. ఖర్చు తగ్గిపోయింది. ఖర్చు తగ్గిపోయింది మీకు.
రెండోటి దిగుబడి ఎక్కువ, దిగుబడి పెరిగింది, దిగుబడి పెరిగింది. ఈ ఆకర్షమీ వచ్చి ఆకర్షమీ రాకపోందు మామూలుగా తైవాన్ జామ తోట తీసేయడమే సార్. ఆకర్షమీ వచ్చిన తర్వాత మాకేదో అదృష్టం ఉంది రైతులకి, అందుకని ఈ ప్రోడక్ట్ వచ్చింది అనే దాంట్లో ఇది వచ్చిందండి. ఇది వచ్చిన తర్వాత మామూలుగా 90-95% కాయలు మేము కోసుకోగలుగుతున్నాం సార్. ఆదాయం పెరిగింది. అవును సార్. అయితే మీ ఖర్చు తగ్గింది? ఖర్చు తగ్గింది, ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగింది. పిచికారి చేసే మనుషులు కూడా తగ్గారు? తగ్గిపోయారండి, అందరూ తగ్గిపోయారు కదా, మరి ఖర్చు తగ్గిపోయిందిగా. తర్వాత ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్కి పురుగు మందులు ప్లస్ పురుగులు లేనటువంటి ప్రొడక్ట్లు మేము అందించగలుగుతున్నాం. అది మీకు ధన్యవాదాలు చెప్పాలి నేను. ఎందుకంటే పురుగు మందులు లేని, పురుగులు లేని ప్రోడక్ట్ని ఇవాళ అసలేది లేదు. ఒక జామకాయ తప్పనిచ్చి ఇవాళ పెస్టిసైడ్స్ లేకుండా ఉండే ఫ్రూట్ అనేది అసలు లేదు. ఆకర్ష వచ్చిన తర్వాత వాస్తవంగా జామకాయ పురుగు మందు ఉండేది కాదండి. మామూలు జామ వేసిన వాళ్ళు పురుగు మందు ఉండేది కాదు. తైమాన జామ వచ్చిన తర్వాత పురుగు మందు పుట్ట ప్రతి చేలో కూడా మీరు వెళ్తే వాసన కొట్టేయండి పురుగు మందు. 3G గుళికలు కానీ 4G గుళికలు కానీ ఏదైనా చేయండి, రైతులు పంట కాపాడుకోండి, అవన్నీ ఉండేయండి. అవన్నీ తింటే మామూలు కన్జ్యూమర్ కూడా నాన్న దరిద్రం ఉండేది. ఇవాళ ఆకర్షమి వచ్చిన తర్వాత పురుగు మందులు లేకుండా, పురుగులు లేకుండా ఒక జామకాయని మేము సప్లై చేస్తున్నాము. ఒక 10 మంది కన్జ్యూమర్స్కి మనం మంచి ప్రోడక్ట్ ఫ్రూట్ని అందజేస్తున్నాం అనేది సంతృప్తి ఉందండి. అది ఆకర్షమి వల్ల జరిగింది సార్. మే రైతులు అనుభవాలండి. తెప్పించుకొని వాడారు కదా? అవును సార్. మీ తోటి రైతులకి ఆకర్షమి గురించి చెప్పారండి? ఇక్కడ మా ఏరియాలో ఉండేవాళ్ళు అందరూ చెప్పారు సార్. అందరూ వాడుతున్నారు. వాడిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి అందరికి ఎలాగ ఉంది. ఇది వాడినోళ్ళు అయితే పూర్తిగా నష్టపోతున్నారండి. ఇది వాడిన వాళ్ళు అందరూ బాగానే ఉంది. ఇది వాడని వాళ్ళు? అవును, వాడని వాళ్ళు నష్టపోతున్నారండి. ఓకే, చాలా తక్కువ మంది అండి, అందరూ వాడుతున్నారు సార్, తెలిసిందండి అందరికి, అందరూ తెలిసింది. నా తోటలో కాయలు ఎలా ఉన్నాయో చూసుకోమనండి. ఆకర్షమి నేను వాడాను, ఆ తోట చూసుకోమనండి. తైవాన్ రైతులను చూసుకోమనండి. నా తోటలో కాయలు డ్యామేజ్ అయితే నేను చెప్పేది అబద్ధం అని చెప్పండి వాళ్ళని. ఫస్ట్ టైం వాలింది మామూలుగా మందల 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్తాం, తర్వాత 5 వాళ్తాం, తర్వాత 2 వాళ్తాం, తర్వాత 1 వాళ్తాం, లేకపోతే అసలు వాడకపోవడం అంటే జస్ట్ ఒక 4 టైమ్స్ వాడిన తర్వాత ఆకర్షమి పనిచేయట్లేదేమో, ఈ బ్యాచ్ ఏమైనా ఫెయిల్ అయిందేమో, అందుకనే రావట్లేదు, ఫస్ట్లో బాగా వచ్చినాయని చెప్పని కూడా నేను అనుకున్నాను సార్. తర్వాత ఏంటంటే నా తోటలో డ్యామేజ్ అవ్వపోయేటప్పటికల్లా లేదు, పండుగ కంట్రోల్ అయిపోయింది అందుకనే రావట్లేదు, నా కాయలు డ్యామేజ్ అవ్వట్లేదు కదా, పండుగ ఉంటే నా కాయ డ్యామేజ్ అవ్వాలి కదా, లేదు డ్యామేజ్ అవ్వట్లేదు కాబట్టి లేవు తగ్గిపోయినాయి. 3 టైమ్స్లో మామూలుగా కంట్రోల్ అయిపోయింది అందుకనే నాకు రావట్లేదు అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అయితే మీరు పండుగ తగ్గిపోయిందని చెప్పేసి ఆకర్షమి వాడడం మానేశారండి? మానేస్తే మళ్ళీ వస్తుంది సార్. సీజన్ అన్నాలు వాడాల్సిందండి, సీజనాలు వాడాల్సింది, పూత ఖాతా ఉన్న రోజులు వాడాల్సిందే సార్. వాడి వాడితేనే ఉత్తమం. అవును సార్. పూత దగ్గర నుంచి వేరుశనగ పప్పు కాయ, వేరుశనగ పప్పు సైజ్ దగ్గర నుంచి పెట్టుకుంటా ఉంటే ప్రతి 30 డేస్కి ఒకసారి పెట్టుకొని ఆగస్టు నెలలో వచ్చేటప్పటికల్లా 20-25 డేస్కే ఒక టర్మ్ ఇవ్వాలండి. ఆ టర్మ్లో సివియర్గా ఉంటుందండి. దాన్ని ఇచ్చుకుంటా వస్తే ప్రతి 30 డేస్కి 25 డేస్కి కనుక ఒకసారి ఇచ్చుకుంటా వస్తే 90-95% కాయలు డ్యామేజ్ అవ్వకుండా మనం కోసుకోవచ్చండి. ఈ లోపల మీరు ఎప్పుడైనా లేదు తగ్గిపోయినాయి పోయినసారి వచ్చినాయి అని చెప్పని మీరు ఒక 5 డేస్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మామూలుగా పాకిస్తానీ తీవ్రవాదుల్లాగా ఒకసారి దాడి జరుగుద్దండి. ఆ కాయల నుంచి కాయలు కొల్లిపోయి కింద పడి దాంట్లోంచి పురుగులు వచ్చి దాకా అయిపోవండి. ఈ లోపల మనం ఏమాత్రం కూడా మామూలు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి 25-30 డేస్ ఆగస్టు నెలలో వచ్చేటప్పటికల్లా 20-25 డేస్ మిగిలిన రోజుల్లో 25-30 డేస్ అలా పెట్టుకుంటేనే మన జామ తోటను కాపాడుకోగలుగుతాం. మీ అనుభవం ప్రకారం పూత ఖాతా ఉన్నన్ని రోజులు ప్రతి 25 నుంచి 30 రోజులు పెట్టుకోవచ్చు కంపల్సరీగా ఆకర్షణ పెట్టుకోవాల్సింది. సర్జికల్ స్ట్రైక్ అన్నారు కదా ఇంతకుముందు, ఆ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఒక 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 ఆయుధం ఉంటుంది కదా, అది ఆకర్షణీయ అండి. ఖచ్చితంగా ఆకర్షణీయ సార్. లేకపోతే నేను తీసేయాలి సార్, నేను ఆయిల్ ఫామ్ వేసుకుంటాను. నేను మీ ఆకర్షణ మీరు రాకపోతే నేను ఆయిల్ ఫామ్ వేసుకునేవాడిని, నేను తీసేవాడిని, నాకు ఆల్టర్నేటివ్ లేదు అసలు. మీరు 800 చెట్లు ఉన్నాయండి? అవును సార్. ఎకరానికి దీని ఎకరానికి 800 వేసేవాడి. ఈ చెట్టుకు పెట్టారండి? అవును సార్. ఒక ఇది ప్లాంట్ టు ప్లాంట్ లైన్ టు లైన్ వచ్చి 10 ఫీట్ అండి డిస్టెన్స్. ఓకే, ప్లాంట్ టు ప్లాంట్ వచ్చి 5 ఫీట్ అండి. 5 ఫీట్ ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఎన్ని చెట్లు? ఇక్కడ నుంచి మామూలుగా 15 ఫీట్ అండి. ఇది ఒక ప్లాంట్ అనుకోండి, దీని నుంచి 1-2-3-4-5-6-7
రెండు ప్లాంట్ల తర్వాత మూడో ప్లాంట్ పెడతాం. ఈ రోల్ ఇలా అయిపోయింది, మళ్ళీ తర్వాత ఈ పక్క రోల్ పక్క రోల్ కూడా పెట్టేస్తాం. అలాగే పక్క రోల్ కూడా పెట్టాల్సింది. ప్రతి రోల్ మీరు జిగ్జాగ్ పద్ధతి పెడుతున్నారా? జిగ్జాగ్ పద్ధతి పెడతామండి. జిగ్జాగ్ పద్ధతి పెడతాం. ఒక చెట్టు పెట్టిన తర్వాత రెండు చెట్లు పెట్టి మూడో చెట్టు పెడతాం. అక్కడ మూడు చెట్లకి నాలుగు చెట్లకి ఒక ప్లాంట్ అవుతుందండి. నాలుగు చెట్లకు ఒక చెట్టు పెడతాం అవుతుంది. ఇటు ఇటు వచ్చి మామూలుగా 10 అడుగులండి, ఇది వచ్చి 5 అడుగులండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టేటప్పటికల్లా ఈ చెట్టు పెట్టాం అనుకుంటే దీన్ని వదిలేసేసి పక్క చెట్టు పెడతామండి. చాలా ధన్యవాదాలు రాంబాబు గారు. నమస్తే. మీ యొక్క అనుభవాలు ఖచ్చితంగా కళాఖండిగా ఈ ఆకర్షణ మీకు జామ తోట మొత్తం రక్షించిందని కళాఖండిగా చెప్పారు. వాస్తవం సార్ అది. అండ్ చెప్పిందే కాకుండా మీ యొక్క తోటి రైతులకు కూడా మీరు ప్రోత్సాహం ఇచ్చారు. ఖచ్చితంగానే. ఎవరైనా రైతు కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి మీ పొలంలో చూసుకోవచ్చు. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసిన తర్వాత ఏమండి ఆకర్షణ ఇలా మామూలుగా బసారెడ్డి గారు ఇచ్చారు మీ నెంబర్ అన్నారు. బాగుందండి, దాని గురించి ఇబ్బంది లేదు, జామ తోట పెట్టుకోవచ్చు అని. జామ తోట ఉన్న రైతులు ఆకర్షణ లేకపోతే జామ తోట లేదు. ఇదైతే వాస్తవం. మీ ప్రొడక్ట్ బాగుంది, మీ ప్రొడక్ట్ వాడిన రైతులు ఆనందంగా ఉన్నారు. ఇదండి రాంబాబు గారు తన 18 ఎకరాల జామ తోటను పండు ఈగ నుంచి సురక్షితంగా రక్షించుకున్నాడు అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో మనకు చూపించారు. అతనికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.